వ్యవసాయా ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తులకు మెరుగైన సౌకర్యాల దిశగా టీటీడీ నిర్ణయాలు. తిరుమలలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన టీటీడీ ఈవో. సర్వదర్శనం భక్తులకు స్లాట్ విధానం ద్వారా శ్రీవారి దర్శనం ఈ నెల 18 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని జేఈఓ వెల్లడి. మార్గశిర మాసం శుక్రవార శుభవేళ అమ్మవారులకు ప్రత్యేక అర్చనలు. దీపహారతులు, అభిషేకాది అర్చనలతో అమ్మలగన్న అమ్మకు భక్తి నివేదనలు. భక్తుల కొంగు బంగారంగా వరాలు కురిపిస్తున్న శ్రీ మహావిష్ణువు విశిష్ట అవతారం. ప్రకాశం జిల్లా పెదగంజాంలో విరాజిల్లుతున్న శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటూ వారి సేవలో తరిస్తుందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం చేసే భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాన్ని కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం 39 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వకులమాత అతిథి గృహాన్ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల జేఈఓతో కలిసి పరిశీలించారు. అదేవిధంగా 43 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీవారి సేవకుల కోసం నిర్మిస్తున్న భవనం పనులను వేగవంతం చేసి మార్చిలోపు శ్రీవారి సేవకులకు ఒక్కో గదిలో 16 మంది వసతి పొందేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత విభాగాల అధికారులకు ఆయన సూచించారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డులో 4 కిలోమీటర్ల మేర జరుగుతున్న పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. సర్వదర్శనం భక్తుల కోసం కళ్యాణ వేదిక, నందకం అతిథి గృహాల వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. టీటీడీ తీసుకోవాలంటే మేజర్ ఇంజనీరింగ్ వర్క్స్ కొన్ని ఏ స్టేజ్లో ఉన్నాయి, పనుల క్వాలిటీ ఎట్లా ఉంది, ఎప్పుడెప్పుడు పూర్తి అయ్యేలాగా ఉన్నాయి, దాని మీద గతంలో నేను ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఈ లెవెల్ వరకు వర్క్ వారిగా రివ్యూ జరిగింది. ఆ తర్వాత జేఈఓ స్థాయిలో కూడా అప్పటికప్పుడు వారానికి ఒకసారి వారు మొమెంటం చేసుకుంటున్నారు. అటువంటి పబ్లిక్ ఉపయోగపడే బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ శ్రీవారి సేవకుల కోసం కట్టుకున్నటువంటి భవనాలు కానీ సరైన సమయంలో పూర్తి అయ్యేలాగా ఉంటే త్వరగా వినోదంలోకి తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో దానికి డెడ్లైన్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అటు మేము వకులమాత గెస్ట్ హౌస్ దాదాపు 39 కోట్ల రూపాయలతో 270 రూమ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఆ బిల్డింగ్ ఏమో ఏప్రిల్ కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు టార్గెట్ నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా శ్రీవారి సేవకుల కోసం ఇక్కడ ఈ 2 భవనాలు, ఒక్కొక్క దాంట్లో దాదాపు 16 మంది సరిపోయేట్లు కెపాసిటీ, దానికి కావాల్సినటువంటి దాదాపు 16 హాల్స్ ఒక్కొక్క భవనంలో మొత్తం కలిపి 43 కోట్ల రూపాయలతో తీవ్ర నిర్మాణంలో ఉన్నాయి. అది ఫిబ్రవరి కల్లా పూర్తి చేసుకొని మార్చి నుంచి శ్రీవారి సేవకులు ఎక్కడికెక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బంధాలను నివాసించకుండా అందరూ కూడా ఒక్క చోట ఉండే విధంగా మళ్ళీ వాళ్ళకి ఇక్కడ భజన కీర్తన సాంస్కృతిక కార్యక్రమాలు, ట్రైనింగ్ కార్యక్రమాలు, అవసరమైతే భోజనాలు ఇవన్నీ కూడా ఒక్క చోట ఉన్నట్లయితే సక్రమంగా వాళ్ళకి రిసెప్షను, ట్రైనింగ్, అలాట్మెంట్ ఆఫ్ డ్యూటీస్ అందరూ కలిసి ఒక చోట నుంచి వాళ్ళకి కేటాయించినటువంటి వివిధ ట్రైనింగ్ స్థానాలకి పోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా సాధ్యమనేది అప్పుడు ఈ బిల్డింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. శ్రీవారి ఆలయంలోని వకులమాత కోటలో ఈ నెల 12వ తేదీ నుంచి 2 నెలల పాటు మరమ్మతులు జరుగుతాయని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలో శుక్రవారం జేఈఓ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వదర్శనం భక్తులకు స్లాట్ విధానం ద్వారా శ్రీవారి దర్శనాన్ని ఈ నెల 18వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం తిరుమలలోని 14 ప్రాంతాలలో 117 కౌంటర్లలో సర్వదర్శనం భక్తులకు టోకెన్లను జారీ చేస్తామన్నారు. భక్తులు వారి ఆధార్ కార్డు ద్వారా
టోకెన్లను పొంది స్లాట్ విధానం ద్వారా శ్రీవారిని దర్శించుకునే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు అన్ని చర్యలు తీసుకుందని జేఈఓ కె శ్రీనివాసరాజు మీడియాకు తెలిపారు. శ్రీవారి భక్తులకు, ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎంతో కాలంగా తెలియజేస్తూ వచ్చినటువంటి సర్వదర్శనానికి స్లాట్స్ ఇచ్చే విధానము ఈ నెల 18వ తారీఖు నుంచి 5 రోజుల నుంచి 7 రోజుల పాటు అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని, అనుకూలతను దృష్టిలో ఉంచుకొని ప్రయోగాత్మకంగా 117 కౌంటర్లలో తిరుమలలో ఉన్నటువంటి 14 ప్రాంతాలలో ఈ ప్రయోగము జరుగుతుంది. సర్వదర్శనానికి వెళ్లేటటువంటి సామాన్య భక్తులు ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన ఏ కౌంటర్లో కన్నా వెళ్లి వారు స్లాట్ను పొందవలసిందిగాను, ఆ స్లాట్ సమయానికే వారు దివ్యదర్శనం కాంప్లెక్స్ దగ్గరకు చేరుకున్న పక్షంలో తదుపరి వేచి ఉండవలసిన అవసరం లేకుండా మిగతా 2 కేటగిరీస్ మాదిరిగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందినటువంటి వారు, నడకదారిలో టోకన్లు పొందినటువంటి వారు మాదిరిగానే వారు కూడా వేచి ఉండవలసిన అవసరం లేకుండా దర్శనాన్ని వారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ కార్డు లేనివారు, ఆధార్ కార్డు చూపడానికి ఇష్టపడని వారు, అదేవిధంగా వారి యొక్క ఇతర కారణాల వల్ల నేరుగా దర్శనానికి పోదలిస్తే వారు కూడా యథావిధిగా ఇప్పుడున్న పద్ధతిలోనే సర్వదర్శనం కాంప్లెక్స్ దగ్గరికి వెళ్లి వారు సర్వదర్శనం కాంప్లెక్స్లో లడ్డు టోకన్లు ఆ విధంగా తీసుకొని కంపార్ట్మెంట్లోకి వెళ్లి వేచి ఉండి అక్కడ సూచించిన సమయానికి అనుగుణంగా అక్కడ ఇచ్చేటువంటి యాక్సెస్ కార్డు తీసుకుని బయటకు రావడము, అక్కడే వేచి ఉండడము వారు చేయవచ్చు. అనగా సర్వదర్శనం ఇప్పుడున్న పద్ధతిలో ఎటువంటి మార్పు లేకుండా కొత్తగా సర్వదర్శనానికి వెళ్లే భక్తులలో ఆధార్ కార్డును ఆధారం చేసుకుని స్లాట్ను పొందడానికి 14 ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లలో ఈ ప్రయోగం నిర్వహించబడుతుంది. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. వరుస సెలవులు వారాంతపు రోజులు కావడంతో శ్రీవారి దర్శనానికి కాలు మొక్కుతో తిరుమల చేరుకునే భక్తులతో అలిపిరి సోపాన మార్గం సందడిగా దర్శనమిచ్చింది. భక్తులు పాదాల మండపంలోని తొలిమెట్టు వద్ద టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పాదాలను తలపై మోస్తూ ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకున్నారు. ఇక మహిళలు ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఉపాలయాలను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు గోవింద గోవింద అంటూ స్మరిస్తూ మెట్ల మార్గంలో తిరుమలకు పయనమయ్యారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా చక్కని తల్లి అలమేలు మంగమ్మకు అర్చకులు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఇటు రవీంద్ర భారతిలోని కళావేదికపై పూరి క్షేత్రంలో జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన గోవర్ధన పీఠం, పీఠాధీశ్వరులు శ్రీ నిశ్చలానంద సరస్వతి స్వామి గురువందన కార్యక్రమం భక్తుల సభరితంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గోదాదేవి తిరుచి సేవ నేత్రపూర్వంగా జరిగింది. ప్రతి శుక్రవారం అమ్మవారికి తిరుచి సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆలయంలోని మండపంలో అమ్మవారిని కొలువు తీర్చి సకల ఆభరణాలు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తర్వాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అడుగు అడుగున మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమలలోని గోశాలలో గోమాతకు శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. సకల దేవత స్వరూపమైన గోమాతను సేవిస్తే పుణ్యఫలమని పురాణోక్తి. ఈ సందర్భంగా అర్చకులు వేద పండితులు గోమాతకు పసుపు కుంకుమలతో పూజాదికలు చేసి నూతన వస్త్రంతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ప్రదక్షిణ నమస్కారాలతో గోమాతను అర్చించి మొక్కులు తీర్చుకున్నారు. మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో అమ్మవార్లకు విశేష పూజాదికాలు, హోమాలు, అభిషేకాలు, దీపార్చనలు, కనుల పండుగ జరిగాయి. భక్తులు ఆలయాలలో బారులు తీరి అమ్మవార్లను శరణు వేడి మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక దృశ్యమాలిక ఇప్పుడు చూద్దాం. చిత్తూరు శివార్లలోని దొడ్డిపల్లెలో కొలువు తీరిన సప్తమాతృకల ఆలయం దీపకాంతులతో మెరిసింది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే అమ్మవార్ల సన్నిధిలో సామూహిక దీపార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవార్లను విశేష అలంకరణలో వేంచేపు చేసి పలు రకాల పుష్పాలు, పండ్లను నివేదనలుగా సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 100,000 దీపాలను భక్తులు భక్తి ప్రపత్తులతో వెలిగించి సప్తమాతృకల ఆశీస్సులు అందుకున్నారు.
ఇటు శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ నింబుజాదేవి ఆలయంలో మార్గశిర శుక్రవార పూజలు వైభవపేతంగా జరిగాయి. అమ్మవారిని నిమ్మకాయల మాల పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం సాయం సంధ్యా సమయంలో శ్రీ నింబుజాదేవి మహామంగళ నీరాజన సమర్పణ కార్యక్రమం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. అలాగే అనంతపురం పాత ఊరిలో నెలవైన శ్రీ రేణుకవెల్లమ్మ ఆలయంలో శుక్రవార పూజలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ రేణుకాదేవిని వెండి కవచం, వివిధ రకాల ఆయుధాలు, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. నెల్లూరు జిల్లా సైదాపురం శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారికి సహస్ర నామార్చన జరిగింది. మహిళలు భక్తి ప్రపత్తులతో అమ్మవారి అర్చనాది హోమాలలో పాల్గొని మంగళప్రదాయని దీవెనలు అందుకున్నారు. అదేవిధంగా కొలితోటలో వెంచేసిన శ్రీ చెంచులక్ష్మి సమేత విష్ణుమూర్తి దేవాలయంలో శుక్రవార పూజలు వేడుకగా జరిగాయి. భక్తులు పిల్లపాపలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీ చెంచులక్ష్మీదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం కలకలలాడింది. విశాఖపట్టణం మధురవాడలోని జాతరగట్టుపై కొలువు తీగిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శుక్రవార శోభ వెల్లివిరిసింది. అమ్మవారి మహామంగళ దివ్యమూర్తికి ప్రత్యేక అలంకరణలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తికి కుంకుమ పూజలతో హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే డైరీ ఫామ్ సమీపంలో కొండపై వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గాదేవి సన్నిధిలో అమ్మవారికి అర్చకులు కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఇటు హెచ్బి కాలనీలోని శ్రీ పంచముఖ గాయత్రీదేవి ఆలయంలో శ్రీచక్ర నవావరణ కుంకుమార్చన వేదోక్తంగా జరిగింది. వేదమాత శ్రీ గాయత్రీదేవిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి మంత్రయుక్తంగా శ్రీచక్రానికి కుంకుమ పూజాధికారులు పూర్తి చేసి హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో లోక కళ్యాణార్థం శ్రీ గాయత్రి మహామంత్ర యాగాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ హోమంలో పాల్గొని దంపతి సమేతంగా గాయత్రీదేవిని అర్చించి శాస్త్రోక్తంగా యాగాన్ని పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా పెదగంజాంలో కొలువైన శ్రీ భావనారాయణ స్వామివారి దేవాలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ప్రాచీన చరిత్రను సొంతం చేసుకుని సమున్నతమైన శిల్పకళతో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి ఆశ్వయుజ మాసాన సూర్యకిరణాలు స్వామివారిని స్పృశిస్తాయి. శ్రీ మహావిష్ణువు భావనారాయణ స్వామిగా కొలువైన ఈ ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నమో నారాయణ అను అష్టాక్షరి మంత్రాన్ని స్మరిస్తే లభించే ఫలం అనంతం, అపూర్వం. జగద్రక్షకుడైన శ్రీమన్ నారాయణుడి అనుగ్రహ వీచికలు భక్తకోటికి మోక్ష ప్రదాయకం. సకల ప్రాణికోటిని చల్లంగా దీవించే శ్రీ మహావిష్ణువు అఖిల జగత్తుకు ఆపద్బాంధవుడై విలసిల్లుతున్నాడు. ఆ స్వామి కొలువుదీరిన పుణ్య ప్రదేశాలు భక్తజన భాగధేయమై విరాజిల్లుతున్నాయి. అలాంటి విశిష్టతను సంతరించుకున్న ఆలయమే ప్రకాశం జిల్లా పెద్ద గంజాం గ్రామంలో నెలవైన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం. పురాతన పుణ్యధామంగా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది ఈ ఆలయం. భక్తులకు వరాలను ప్రసాదించే స్వామిగా శ్రీ భావనారాయణ స్వామివారు భాసిల్లుతున్నారు. విశాలమైన ఆలయ ప్రాంగణం, కొబ్బరి చెట్ల రమణీయత నడుమ ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం కొలువై ఉంది. ఆలయంలో అణువణువు ప్రాచీన వైభవాన్ని ఆవిష్కరిస్తూ అలనాటి శిల్ప సౌందర్యంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయంలోకి ప్రవేశించగానే విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు నిలవై ఉంటారు. చూడ చక్కగా దర్శనమిస్తున్న ముఖమండపంపై ఆదిశేషిని పడగనీడన శ్రీ అనంత పద్మనాభ స్వామివారు దర్శనమిస్తారు. ఆ ముందే ముచ్చటైన చక్కటి గోపురంపై దాసభక్త పారాయణుడైన శ్రీ ఆంజనేయుడు దర్శనమిస్తాడు. పురాణ గాథలను తెలిపే మూర్తులు గోపురంపై చక్కగా అమరి ఉంటాయి. ఆలయం ముందు కమల శోభితమైన ధ్వజస్తంభం నారాయణుడి వైభవాన్ని ఎలుగెత్తి చాటుతున్నట్టు కనిపిస్తుంది. ఇక అంతరాలయంలో శ్రీ భావనారాయణ స్వామివారి దివ్యమంగళ స్వరూపం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తోంది. ఏటా ఆశ్వయుజ మాసంలో స్వామివారిని సూర్యకిరణాలు అభిషేకించే దృశ్యం మనోహరంగా గోచరిస్తాయి. తొలుత స్వామివారి శ్రీచరణాలు, తరువాత
శ్రీ మహాలక్ష్మి కొలువున్న స్వామివారి వక్షస్థలం, ఆపై అపురూప ముగ్ధ మనోహర స్వామివారి వదనంపై ఆదిత్యుని కిరణాలు ప్రసరిస్తాయి. సూర్య కిరణాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు తరలివస్తారు. స్వామివారి అంతరాలయం పక్కనే లోకపావని శ్రీ మహాలక్ష్మి మంగళప్రదంగా భక్తులకు దర్శనమిస్తారు. మానవోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి, భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయ స్వామి ఉపాలయాల్లో కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. ఏటా భావనారాయణ స్వామివారి ఆలయంలో శరన్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలాగే ముక్కోటి, సంక్రాంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. గంజాం భావనారాయణ స్వామివారిని దర్శించండి, భవ్యమైన స్వామివారి దివ్యాశిస్సులను అందుకోండి. చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టికెట్ల జారీ కౌంటర్లను ప్రారంభించారు. భక్తుల ఆరాధ్య నిలయంగా విలసిల్లుతున్న ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండటంతో వారి సౌకర్యార్థం మాధవం, నందకం, కౌస్తుభం, సుదర్శనం అనే నాలుగు టికెట్ జారీ కౌంటర్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతకుముందు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కైంకర్యాల వివరాలతో కూడిన 2018 సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి క్షేత్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాలు భక్తులతో కలకల్లాడాయి. మార్గశిర మాసం సందర్భంగా స్వామివార్లను దర్శించుకుని భక్తులు తరించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి క్షీరాభిషేకం జరిగింది. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని లక్ష్మీ నృసింహుని సన్నిధిలో ఉపాలయంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి షోడశోపచారాలు పూర్తి చేసి సకల శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై ఆలయంలోని యాగమండపంలో శ్రీ లక్ష్మీ నృసింహ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. భక్తులు ఆలయ ఆవరణలోని ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. గండదీపంలో నూనె పోసి గండాల నుంచి కట్టెక్కించు స్వామి అని వేడుకున్నారు. అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి అమ్మవార్ల చిత్రాలతో కూడిన 2018 సంవత్సరం క్యాలెండర్ను అధికారులు ఆవిష్కరించారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవార్లకు నిర్వహించిన ప్రత్యేక సేవల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ సికింద్రాబాద్ లోని ఆండవన్ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి శుక్రవారాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అర్చక స్వాములు అమ్మవారికి వైఖానస ఆగమోక్తంగా పంచామృతాలతో అభిషేకం చేశారు. ధూపదీప నైవేద్యాలు, మంగళ హారతులు సమర్పించారు. గర్భాలయం ముందు భాగంలో కొలువైన ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలు, అర్చనలు చేసి కర్పూర హారతులిచ్చారు. అలాగే సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి.
గర్భాలయంలో సింహవాహినిగా ఖడ్గధారి అయి పసుపు కుంకుమ గాజులు సువర్ణాభరణాలతో సర్వాలంకార భూషితురాలై కొలువైన శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. బెంగళూరుకు చెందిన ఐశ్వర్య విద్యా రఘునాథ్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులను అలరించాయి. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సద్గురు త్యాగరాజస్వామి 251వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతికి చెందిన శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో ఎందరో లబ్ధ ప్రతిష్ఠులు తమ సంగీత నాట్య కచేరీలతో ఆహుతులను అలరించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆర్ సూర్యప్రకాష్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు వీణులు విందు చేశారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని శ్రీ పుత్తిగ మఠంలో శ్రీ విఠల్దాస్ మహారాజ్ నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. అభం పేరిట జరిగిన నామ సంకీర్తన కార్యక్రమం భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.